హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడిన ఓ కాల్ రికార్డు వైరల్ గా మారింది. ఈ కాల్ రికార్డులో తాను పార్టీ మారనున్నట్లు చెప్పారు. హఠాత్తుగా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, అందుకే ఢిల్లీ వెళ్లానంటూ మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మీకు తెలియకుండా పార్టీ మారినందుకు తనను క్షమించాలని అనుచరులు కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు సైదిరెడ్డి. ఇక రెండు రోజుల్లోనే వారిని కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కామెంట్ చేశారు శానంపూడి సైదిరెడ్డి. తాను హుజూర్నగర్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్కు ఒక్క సర్పంచ్ కూడా లేదన్నారు. అలాంటి పార్టీలు అధికారంలోకి తీసుకొచ్చానని తెలిపారు. కా బీఆర్ఎస్లో పోటీ అంటేనే నేతలు భయపడిపోతున్నారని, ఆర్థిక బలం ఉన్న రంజిత్ రెడ్డి, పైళ్ళ రాజశేఖర్ రెడ్డిలు కూడా వెనక్కి తగ్గారన్నారు. సీఎం పీఠం నుంచి రేవంత్ను దించాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి బీఆర్ఎస్ నేతలే మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ కుట్రలు కుతంత్రాలు మనకు అవసరమా అంటూ మాట్లాడారు సైదిరెడ్డి. 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడారు, 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసీ మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాను సార్, ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది, దానికోసం నీకు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు బయటికి పోతే పార్టీ పడుకోబోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్, నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు, సీతారామ నాయక్ గారు అందరూ ఆడుండటం లేదు, లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తున్నారు. మీకు తెలుసు సరే, బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు ఇలా అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మనకి హుజూర్నగర్ల, కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం, సిఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీటీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసలు వచ్చినాం, కానీ మేము ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా దాంట్లో పెద్ద ఫెయిల్ అయినా, ఎందుకంటే పొద్దు ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు తావులు ఉరుకులు పొరుకులు ఉరుకులు ఏది పని చేసేయలేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్స్ పెట్టిలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం, దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికి తెలుసు, ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది, దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు, రంజిత్రెడ్డి గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు, ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని. రేపు కింద మళ్ళీ రేవంత్ రెడ్డి దింపాలా, అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ ని అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు, దీని మీద లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే ఆర్థం కావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరూ నా ఏమంటూ ఉంటారనుకోండి, నేను ఒక్కడిని పోయి ఏం చేస్తా దాంట్లోకి, నేను ఒక్కడిని పోయినా ఏముంటది, మీరందరూ ఖచ్చితంగా నా ఏమంటుంటారు. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడిన ఓ కాల్ రికార్డు వైరల్ గా మారింది. ఈ కాల్ రికార్డులో తాను పార్టీ మారనున్నట్లు చెప్పారు సైదిరెడ్డి. హఠాత్తుగా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, అందుకే ఢిల్లీ వెళ్లానంటూ మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. రైట్, ఇక ఈ కాల్ రికార్డుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనుచరులు కార్యకర్తలను ఉద్దేశించి పెట్టినటువంటి ఓ ఆడియో ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. అయితే సైదిరెడ్డి 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఢిల్లీలో బీజేపీలో చేరారు. అయితే ఈ చేరిక సంబంధించి ఆయన హఠాత్తుగా బీజేపీలో చేరడంపై ఆయన అనుచరులు కావచ్చు అటు కార్యకర్తలు కొంత అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వారిని ఉద్దేశించి కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉంది. ఆ ఆడియో సంబంధించి ఆడియోలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు సైదిరెడ్డి వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నేతలను ఆర్థిక అంగబలం ఉన్నప్పటికీ కూడా పోటీకి వెనకాడుతున్నారని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అతనికి వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారని, ఈ నేపథ్యంలోనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో అంత మనుగడ సాగించలేమని కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, మోడీ సీఎం అవుతారు, తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామనుకుంటూ కూడా ఆడియోలో
వెల్లడించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే పార్టీకి పార్టీ ఉనికి లేదు. హుజూర్నగర్ లో ఒకప్పుడు పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ సర్పంచ్ కూడా గెలవని స్థాయిలో మనం ఆ పార్టీని ఎక్కడికో తీసుకెళ్లామంటూ కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. తాను బీజేపీలోకి చేరినాక అక్కడ పార్టీకి కోసం కృషి చేస్తాననుకుంటూ కూడా అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే తాజాగా ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైనటువంటి కొన్ని హాట్ కామెంట్ చేయడంపై కూడా ఒక చర్చనీయాంశమైందని కూడా ఆ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒక కీలకమైన కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ అంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు, అంటే కాంగ్రెస్ నేతలే టార్గెట్ చేశారు. ఆ కాంగ్రెస్ నేతల వ్యతిరేక వర్గానికి బీఆర్ఎస్ నేతలు నాయకులుగా పనిచేస్తున్నారని కూడా కొన్ని కామెంట్స్ చేశాము. ఈ కామెంట్స్ అయితే పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.